ఏం పేరేనా? పోలే యాదే మాదిగ. పోలే యాదే మాదిగ. ఓకే. ఏ ఊరు? ఈ ఊరు అంగడపేట. అంగడపేట. ఏం చేస్తుంటావు? మేస్త్రి పని. మేస్త్రి పని. నడుస్తున్నాయి మేస్త్రి పనులు బాగా? మామూలుగా ఇప్పుడు అంత సీజనే కదా అన్న. వానాకాలం బాగా కట్టరు కదా? దసరా వెళ్తే కానీ మళ్ళీ సీజన్, దసరా దీపాలు వెళ్తే కానీ సీజన్. వ్యాపారం సంపాదిస్తావు రోజుకు? మనకు పనికి పోతే రోజు 1000. 1000 రూపాయలు పోయిందాడే లెక్క. ఉంటుంది ఉంటుంది. ఎట్లా ఇక్కడ ఎలక్షన్లు మరి ఇట్లా మీ మునుగోడులో? మునుగోడులో ఎలక్షన్ ఏమన్నా ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి స్వార్థ రాజకీయం కోసం రాజీనామా చేసిండు. ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే అనే పదవి ఇచ్చారు, 5 ఏళ్ళు ఉండాలని ఇచ్చారు ప్రజలు. ఆయన 5 ఏళ్ళకుండా 3 సంవత్సరాలకే నిద్రిస్తున్నారంటే ఒక పోరాటం చేయాలి. లేకపోతే ఎక్కడో చండూర, మునుగోడ, చౌటపల్లి, నారాయణపురం కాడ ఏంటో ఒకటి నిరాదీక్ష అట్లాంటివి చేస్తే ప్రభుత్వం మీద ఏమైనా ఒత్తిడి చేసినట్టనే ఉండు. ఎక్కడ ఒత్తిడి చేయడా ఏం చేయడా? కానీ మీకోసం రాజీనామా చేసినట్టు కదా. ఇప్పుడు మాకోసం ఏమిటి చేసిండు? మాకోసం చేసిండే ఇప్పుడు ప్రజలకు. ఇప్పుడు ఆయన ఒకవేళ వచ్చినా కానీ ఇప్పుడు ఇవ్వడానికి వస్తున్నాం, ఒకవేళ ఒక మామూలు వ్యక్తి కలవడానికి అవకాశం ఉండదు. వెనుక 100 మంది, ముందర 100 మంది ఉంటారు. వాడు అంత దగ్గర కూడా ఓడిపోయాడు మనల్ని. అట్లాంటప్పుడు ఆయన మన కోసం ఎట్లా రాజీనామా చేసినట్టు? ఆయన వ్యక్తిగత స్వార్థం కోసం రాజీనామా చేసుకోండు, అంతే తప్ప ప్రజల కోసం అయితే కాదు. కాదు, వ్యక్తిగతంగా మంచి మంచోడేనా? వ్యక్తిగతంగా మంచోడే, కాకపోతే ఇట్లా ఈ రాజకీయ వాడొచ్చే వరకు ఏర్పాటైపోతున్నాడు. వ్యక్తిగతంగా ఎవరైనా ఇట్లా ఆపద వచ్చిందన్నా కానీ డబ్బులు ఇవ్వటం అలాంటి పనికి సరే పర్వాలేదు. కానీ ఈ రాజకీయంగా వచ్చేసరికి ఇట్లా ఇప్పుడు 3 ఏళ్ళలో ఏం చేయలేదు. ఇది 3 ఏళ్ళలో ఆయన ఇక్కడ వచ్చింది కూడా, మా టౌన్కు చండ్రుకు రావడం కూడా ఒక 5-6 సార్లు ఏమి వచ్చిండు. లెక్క పెట్టుకోని చెప్పు, 8 సార్లు వచ్చింది కూడా అంతే. ఇప్పుడు ఆయన రాజీనామాతో ఎలక్షన్లు వచ్చినాయి, రోడ్లు వస్తున్నాయంట, పింఛన్లు వస్తున్నాయంట, విధానం వాస్తవమేనా? అభివృద్ధి అవుతున్నాడు కదా. అంటే ఇప్పుడు పింఛన్ అనేది ఎప్పుడోసారి రావాల్సిందే, కాకపోతే ఇన్నేళ్ళు ఆపి ఒకేసారి ఇచ్చేసరికి ఏమవుతుందంటే నా వల్లనే వచ్చింది అనేది ఒక వ్యక్తిగత ఇమేజ్ పెంచుకోవడానికి ఈ రకంగా ప్రయత్నిస్తున్నారు. రోడ్లు ఆయన ఏమని ఏమన్నా ఇక్కడ కొత్త ఆయన రాజీనామా? ఆల్రెడీ మాకు 2014లోనే ఇక్కడ రోడ్లు అయిపోయింది, మా కాలనీ వరకు. ఇక్కడ కొత్తగా టీఆర్ఎస్ వచ్చినాక మాకేం కాలేదు, అంతకుముందే అయింది మాకు. మాకు ఇక్కడ ఏం కాలేదు, ఇప్పుడు అవుతుంది కొంచెం. కాకపోతే మా చండ్రు టౌన్లో కొంచెం అక్కడక్కడ వేస్తున్నారు. ఇక హామీలు ఇచ్చిండు అప్పుడు మన ఎమ్మెల్యే వచ్చినప్పుడు రాజగోపాల్ రెడ్డి. ఆయన ఒకవేళ పార్టీ ఓడినా గెలిచినా నేను గెలిస్తే నేనే ఇస్తా డబుల్ బెడ్రూమ్ అన్నాడు, నేనే చేస్తా అన్నాడు, ఎన్నో హామీలు ఇచ్చిండు. కానీ ఎక్కడ కూడా చేయాలి, ఆయన ముఖం కూడా కనపడలే. మరి ఇప్పుడు ఇప్పుడు ఎట్లుంటుంది? అప్పుడు అంటే రాజగోపాల్ రెడ్డిని గెలిపించు, మరి ఇప్పుడు ఏమైనా గెలిపిద్దాం అనుకుంటుంది? ఇప్పుడు ప్రజలు అది రేపు నిర్ణయం ఎట్లుంటుంటుందో. ఇప్పుడు ఎవరు మీటింగ్లు పెట్టినా బాగానే ఫుల్ సక్సెస్ అవుతున్నాయి. నిండుకుంటాయి. మీ మునుగోడు ప్రజలు ఏంటంటే అంతా లేకపోతే బయటకు వెళ్ళమని వస్తున్నారు? ఇక బయటకు వెళ్ళి కూడా వస్తున్నారు. మునుగోడు అంతమంది కూడా ఏం కాదు. ఇప్పుడు మన కేసీఆర్ మునుగోడులో పెట్టింది మీటింగ్, ఆయన మటే 2-3 వేల కార్లు వచ్చినాయి. అలాంటి మన వాళ్ళు అని ఎట్లా అనుకుంటాం? ఇప్పుడు ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి వచ్చే, ఇప్పుడు అమిత్ షా వచ్చే, ఇప్పుడు మన వాళ్ళు కావడం. ఇప్పుడు ఈ జనం సగం నుండి ఆలో సగం మంది వస్తున్నారు. అట్లా బయట వాళ్ళు ఎక్కువ వస్తారు. ఇక్కడ ఓటర్కు ఎలాంటి ఇప్పటి వరకు అయితే నాయకులే అచ్చలు, కానీ ఓటర్ల దాకా ఇంకా ఏం అలచలు ఇంకేం లేదు. ఇక్కడ ఇప్పుడు ఓటర్ నాడు ఇంకా ఎన్నికల నోటిఫికేషన్ వస్తే కానీ ఓటర్ ఏంది ఇంకా దాని తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ గురించి చెప్పాలంటే ఏం చెప్తావు? ఏంది ఇక్కడ పరిస్థితి ఏంది కాంగ్రెస్ పార్టీ? కాంగ్రెస్ పార్టీ గురించి, కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ ఇక్కడ లేదు మా దగ్గర. అలాగే ఇప్పుడు మొన్న కూడా ఇప్పుడు మా పాలవేసి రావంత ఉంది, ఆల్ ఓవర్ వాళ్ళ నామినేషన్ వేస్తే టికెట్ వస్తే వాళ్ళు వేస్తారు, మళ్ళీ ఇండిపెండెంట్గా వేస్తారు. కాంగ్రెస్ పార్టీని వాళ్ళే ఓడించుకుంటారు. ఎందుకట్లా? ఇక వాళ్ళే డవలు, ఒక ఆయన రెబలు, ఒక ఆయన క్యాండిడేట్ అయిపోయి. ఎక్కువ ఎవరిపై అనిపిస్తుంది కాంగ్రెస్ టికెట్ గీలకి ఇస్తే బాగుంటుంది? కాంగ్రెస్లకి ఎవరికి ఇస్తారో వాళ్ళ అంతర్గత విషయాలు మనకేం తెలుస్తుంది. అంటే నీకు తెలిసినంత వరకు గీలకి ఇస్తే బాగుంటుంది అని నీకేం ఎవరి పేరు అనిపిస్తుంది? మనకు ఏం లేదు దాని గురించి. ఏం లేదు, నువ్వు ఎక్కడ ఏదో పార్టీ నాటినావు? ఏ పార్టీ? టీఆర్ఎస్ పార్టీ. టీఆర్ఎస్ పార్టీ. అందుకే నీ మనసులో అప్పటిసారి నీ రంది పడుతున్నావు, నేను ఎట్లా చెప్పాలి ఎట్లా చెప్పాలి అని రంది పడుతున్నావు. నువ్వు మీ టీఆర్ఎస్లో ఎవరికి ఇస్తే బాగుంటుంది? టీఆర్ఎస్లో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, లేదంటే కంచర్ల కృష్ణారెడ్డి. కంచర్ల కృష్ణారెడ్డి. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గతంలో గెలిచినప్పుడు ఏమంతా చేయలేదు అంటారు కదా. ఆయన చేసిందిన చేయకపోయినా ఆయనకు, ఎందుకంటే ఒక ఊరికి వస్తే ఆయన ఒక 10 మంది 20 మంది పేరు పెట్టి పిలవగలిగే సత్తా ఉంటుంది. అందరు మంచిగా చూసుకుంటాడు, కలవడం ఇంకా ఆ నేమ్ ఉంది. కాదు మొన్నటిదాకా కూడా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి టికెట్ ఇస్తే మాకు వద్దు, మేము ఉండము అన్నట్టు కూడా మీ టీఆర్ఎస్ చెప్పారు కదా. ఇక ఇప్పుడు వ్యక్తిగతంగా ఉంటాయన్న, ఇప్పుడు అందరూ నాకే ఇవ్వాలి, ఇప్పుడు ఎట్లా ఉంటారు? అందరూ ఆయనకి ఇస్తే మేము చేస్తామని ఎవరు అన్నారు. కాబట్టి టికెట్ ఇచ్చినాక కూసోబెట్టి ఏదో ఇక మళ్ళీ అధ్యక్షుల వారు కూసోబెట్టి సెట్ చేసుకుంటారు వాళ్ళే. పై పెద్ద విషయాలు అవి మన దాకా తెలియదు. సరే, మీ కేసీఆర్ సార్ పాలనలో 8 ఏళ్ళలో ఏమైనా మంచిగా ఉన్నారా తెలంగాణలో?
తెలంగాణలో కేసీఆర్ చేసింది ఏంటంటే మా మాదిగోళ్ళకి ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వలే, ఉన్న ఒక్కడు ఉంటే భర్తరాఫ్ చేసిండు. దాని విషయంలో కొంచెం బాధ ఉంది. మరి మీకు 3 ఎకరాలని సీఎం అని 10-10 లక్షలని ఉప ఉపముఖ్యమంత్రి భర్తరాఫ్ చేసిండు ఒక సంవత్సరానికి. ఇప్పుడు కూడా ఒక మాలాయన కన్నా ఒక పదవి ఇచ్చిండు మంత్రి కానీ మాదిగోళ్ళకి అయితే ఆ ప్రగతి భవన్ ఎక్కుతురు ఎక్కుతలేరు కూడా తెలియదు. మరి ఇవన్నీ ఇస్తానే కదా మరి సీఎం సార్, మళ్ళీ నువ్వు టీఆర్ఎస్ అని పడుతుంది మరి ఏంది? ఇక పార్టీలో ఉన్నాం, మనకు ఉండే మనకు ఉంటుంది. ఇవన్నీ ఇచ్చినంత మాత్రం కొంతమంది అయితే లబ్ధి పొందుతురుగా, మనం లబ్ధి పొందకుండా. ఎవరు లబ్ధి పొందుతురు చెప్పు కొంతమంది? ఎక్కడ మన మా కులానికి సంబంధించిన వాళ్ళు, ఎస్సీలు కానీ మాలోళ్ళు కానీ ఎక్కడో ఒక చోట ఈ 119 కాన్స్టిట్యూన్సీలు ఎక్కడో ఒక కాడ అయితే లబ్ధి పొందుతురు కదా. ఇలా ఏమంటారు, తెలంగాణ వచ్చినాక మొత్తము టీఆర్ఎస్ కుటుంబంలోనే ఎలా ఆమె బిడ్డకో పదవి, అల్లునికో పదవి, కొడుకో పదవి ఇలా మిగతాలో పాటించుకుంటలేదు అంటారు, వాస్తవమేనా మరి? ఇవి కుటుంబ పార్టీ అన్నప్పుడు ఇప్పుడు సోనియా గాంధీ ఉంది, ఆమె అధ్యక్షురాలు, రాహుల్ గాంధీ ఉండు ఉపాధ్యక్షుడు అని, మళ్ళీ ఇప్పుడు ప్రస్తుతం జనరల్ సెక్రటరీ ఆయన అధ్యక్షుడు చేసిండు, బిడ్డ ఉంది జనరల్ సెక్రటరీ చేసింది, ఇప్పుడు ఆ విధంగా అయితేనే ఉంటుంది కదా. ఇప్పుడు పార్టీ అన్నప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు, లోకేష్ మంత్రి చేసిండు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసిండు, ఇట్లా కుటుంబంలో వస్తూనే ఉంటుంది. మరి బీజేపీకి ఒకసారి ఛాన్స్ ఇస్తే, మా బీజేపీలో కుటుంబ పాలన లేదు కదా, మన ఒకరం వేస్తే అది జనం రేపు ఈ ఉప ఎన్నిక కాకుండా జనరల్ ఎన్నికలు వచ్చినప్పుడు అది ఎట్లా ఉంటుంది అనేది ఇప్పుడు తెలిసిపోద్ది. బీజేపీ ఇక్కడ మీదికేమైనా? మాదికు బీజేపీ ఇంతకుముందు ఏమంత లేదు, మామూలుగానే ఉండే. ఇక ఈ మధ్యలో రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన బీజేపీలో పోయినాక అందరు బీజేపీ అంటారు, సర్పంచులు, ఎంపీటీసీలు, మామూలుగా జర లెవెల్ ఉన్న కార్యకర్త కూడా అటే పోతురు. పోనీ బీజేపీ ముఖం చూసేస్తారా, ఓట్లు వేస్తే కూడా రాజగోపాల్ రెడ్డి ముఖం చూస్తారు? ఇస్తారా 100% బీజేపీ చూసి కాదు, రాజగోపాల్ రెడ్డిని చూసి బీజేపీ కోట్లు పడాల్సిందే, తప్పితే బీజేపీ ప్రత్యేకంగా ఇక్కడ ఓటింగ్ ఏం లేదు. ఇప్పుడు నిజంగా ఈ మనసులకి మాట చెప్పి ఎవరి దిగ్గు కాకుండా ఈ మునుగోడులో ఏ పార్టీ గెలుస్తుంది? మునుగోడులో 99% టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని టీఆర్ఎస్ చెప్తున్నాం. కానీ సరే, రాబోయే కాలంలో సీఎం ఎవరైతే బాగుంటారు, ఏ పార్టీ సీఎం అయితే బాగుంటుంది? ఏ పార్టీ సీఎం అవుతా అంటే రేపు గెలిస్తే తెలుస్తుంది, ఇప్పుడు ఏం చెప్తుంది దాని గురించి? దాని ఆధారపడి ఉంటుంది అంటే అయితే 100 ఇంకొక 10 సంవత్సరాల దాకా కూడా టీఆర్ఎస్ పార్టీ ఉంటుందని మా నమ్మకం ఉంది. కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడని మేము అనుకుంటున్నాం, అది రేపు ప్రజలు ఎట్లా తీర్పిస్తారో దాన్ని బట్టి. సరే, మరి పైన పోయిరా ఆటో నడుపుతా మేస్త్రి పని అంటే మేస్త్రి పని. సరే పోయిరా, జాగ్రత్త.